హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకు డే వ్లాగ్ చూపిస్తాను డే మొత్తం కూడా మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతాం అనమాట అందరం సో కాఫీ కలుపుకుని తర్వాత మా అబ్బాయికి పాలు కలుపుతున్నాను ఇన్స్టెంట్ బ్రూ కాఫీనే వాడతాం అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫిల్టర్ కాఫీ అనమాట మార్నింగ్ కాఫీ తాగిన తర్వాతే వర్క్ చేసుకుంటాం ఎందుకంటే హడావుడిగా ఉంటుంది కదా కొద్దిగా కాఫీ తాగేసి పని చేసుకుంటే మిగతా పనులు అన్నీ కూడా చేసేసుకోవచ్చు తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇదంతా బిజీ బిజీ అయిపోతుంది ఇది ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేస్తాను అనమాట అంటే నిన్నంటది ఇంకా వేడిగా కాఫీ తాగేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూర్చుని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి అవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే పని త్వరగా అయిపోతుంది ఇంకా తినకుండా చేసాము అంటే నీరసం వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి ఫస్ట్ నేను బ్రష్ చేయగానే ముందు కాఫీ తాగుతాను అన్నమాట టీ కాఫీ తాగేటప్పుడు టిఫిన్ తినేటప్పుడు అట్లా టీవీ చూస్తూ నిదానంగా టైం పాస్ చేస్తూ తాగుతూ ఉంటాం అన్నమాట ఒక టెన్ మినిట్స్ ఏదో కాసేపు అదొక అలవాటు ఇంకా తర్వాత ఏంటంటే నేను నైట్ వర్షం పడేసింది బాగా బాగా వర్షం పడింది సో ఒకసారి ఊరికే నాకు బాల్కనీలో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను అవి ఎలా ఉన్నాయో చూద్దాం బాగా పడింది బాల్కనీ అంతా కూడా వర్షం పడిపోయింది అవి చూద్దామని చెప్పి వెళ్ళాను చూస్తే ఇక చూ కింద ఏంటంటే కుండీలు కింద ప్లేట్ లాగా పెట్టాను పెట్టానమాట వాటర్ కింద కారిపోకుండా కింద ఫ్లాట్లో వాళ్ళు మళ్ళీ వాటర్ కారిపోతే వాళ్ళు దాంట్లోకి వెళ్తాయి కదా అందుకని ప్రతి కుండీ కింద కూడా ఒక ప్లేట్ పెట్టుకుని ఇట్లా పెట్టుకున్నాం అనమాట మనం పోసిన నీళ్ళు అంతా వస్తాయి కదా చూసారుగా అంత నీళ్ళు నిండిపోయి అంత మొక్కల్లోకి మట్టంతా కూడా తడిచిపోయి పాడైపోయింది ఇంకొకసారి చూపిస్తాను అంటే ఎక్కువ మొక్కలు వెళ్ళి చాలా వరకు ఏంటంటే ఇంట్లో ఉండట్లేదు కదా నీళ్లు పోయాక ఈ క్లైమేట్ చేంజ్ అయిపోయి కొన్ని మొక్కలు చనిపోయినాయి చిన్న చిన్న మొక్కలు ఏదో కొద్ది కొద్దిగా అట్లా మెయింటైన్ చేయబట్టి మాత్రం ఉన్నాయి అనమాట మొన్న ఈ మధ్యన కొన్ని విత్తనాలు వేస్తే కనకాంబరం మొక్కలు వచ్చినాయి శంకు పూల చెట్టు విత్తనాలు ఇదేమో నిత్యమల్ల చెట్టు ఉంటుంది కదా అదనమాట ఇది కూడా ఊరి నుంచి తెచ్చుకున్నాయే ఇవన్నీ అంత ముందు బాగా పూసినాయి ఈ మధ్య ఏంటంటే కొద్దిగా ఏదో చిన్న పురుగులాగా పట్టి పాడైపోయింది బంతిపూల చెట్టు కూడా పాడైపోయింది నల్లగా అయిపోయింది చూసారా అది బంతిపూల చెట్టు ఇదేమో పచ్చిమిర్చి చెట్టు అనమాట పచ్చిమిరపకాయలు ఒక పది కాయలు రాక కాసినాయి ఇప్పుడు ఇంకొక కాయ వచ్చింది ఇది వచ్చేసి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కూడా ఉంటాయి ఏంటో గ్రోత్ ఆగిపోయింది సడన్గా ఏదో కొన్ని కొన్ని మొక్కల వరకు అట్లా మెయింటైన్ చేస్తున్నాను అనమాట అంటే బాగా ఎండ వస్తే కొంచెం మొక్కలు బాగా పెరుగుతాయి ఎండ వస్తుంది కానీ గ్రిల్ పెట్టడం వల్ల కొద్దిగా ఎండ వచ్చింది ఈ మధ్య అప్పుడప్పుడు ఎండ తగ్గిపోయి వర్షాలు స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంకా అటు వచ్చి చూసేసిన తర్వాత సరే బ్రేక్ఫాస్ట్ చేయాలిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా దాటిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఒక పని అయిపోద్ది కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నాను చూడండి ఏం బ్రేక్ఫాస్ట్ అనేది మీరు ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే మీకే అర్థమైపోద్ది ఆనియన్స్ క్యారెట్ ఇంట్లో ఏ ఒక వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి వేసేసి అట్లా చేసేసుకోవడమే టమోటోస్ ఇంకా క్యాప్స్కు ఉంటే క్యాప్స్కు కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ వేసుకు చేసుకోవచ్చు రకరకాల వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అదేంటి అనేది చూడండి ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను వీక్ డేస్లో అంటే ఆఫీస్ ఉన్న టైమింగ్స్లో ఏంటంటే నేను ఎక్కువగా త్వరగా ఈజీగా అయిపోవాలంటే దోశ ఇడ్లీ ఉప్మా అవైతే త్వరగా అయిపోతాయి కదా అలాంటి టిఫిన్స్ చేస్తూ ఉంటాను వీకెండ్స్ అయితే కొద్దిగా జంక్ ఫుడ్స్ అంటే పాస్తా నూడిల్స్ ఇలాంటివి అనమాట లేకపోతే బ్రెడ్ బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ హెల్దీనే కానీ బ్రెడ్ వేస్తాం కదా అందుకని ఫాస్ట్ ఫుడ్ టైప్ అనమాట అంటే అన్హెల్దీ కాదు కానీ మైదా ఉంటుంది కదా బ్రెడ్లో అలా సాటర్డే సండే మాత్రం ఇలాంటి టిఫిన్స్ అనమాట ఇంకా వీక్ డేస్లో త్వరగా అయిపోవాలి సెవెన్ కల్లా వచ్చేస్తే బస్ వచ్చేస్తుంది కదా సాయికి సో అందుకని చెప్పి మేము సెవెన్ కల్లా టిఫిన్ వేసేయాలి కాబట్టి నాకు త్వరగా అయిపోయే టిఫిన్స్ చేసేసుకుంటాను ఇవేంటంటే పాస్తా నూడిల్స్ స్కూల్లో అనమాట అందుకని స్కూల్లో పట్టడానికి వాడకం ఇలాంటి టిఫిన్స్ ఇష్టం అని చెప్పి ఇంకా సాటర్డే సండే మాత్రమే చేస్తూ ఉంటాను చూస్తే పాస్తా ముందే ఉడకబెట్టేసాను ఉడకబెట్టుకుని వేసుకుంటే త్వరగా అయిపోయి మనకి వాటరీ వాటరీగా లేకుండా ఉంటుంది చాలా రకాలుగా చేసుకోవచ్చు పాస్తా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తే ఎప్పుడు ఒకటే చేశానంటే బోరు కొడుతుంది పాస్తాలోకి పాస్తా మసాలా కూడా ఇస్తారు అలా కూడా వేస్ట్ చేసుకోవచ్చు నేనేంటంటే ఇది కొంచెం వెరైటీగా చేశాను అనమాట అండి ఎప్పుడు ఒకేలా చేస్తే బోర్ కొట్టి ఇంక మనకే తినబుద్దు కాదు ఎలాగో ఈరోజు హాలిడేనే కదా ఈవినింగ్ ఏదైనా తినడానికి స్నాక్స్లా అని చెప్పి క్యారెట్లు ఎక్కువ ఉన్నాయి సో ఎక్కువ తీసుకొచ్చారు ఈసారి మా హస్బెండ్ అందుకని నేను ఏంటంటే అంతా కూర తినలేను క్యారెట్ కూర కూడా ఒకటే క్యారెట్ కూర తినాలంటే బోర్ కొట్టేస్తుంది కొద్దిగా క్యారెట్ తీసి పక్కన పెట్టేసుకుని సాయంత్రం ఏదైనా స్వీట్ లాగా చేసుకున్నామని చెప్పి అట్లా పక్కన పెట్టాయన్నమాట తొక్కులు తీసేసుకుని ఇంకా కర్రీకి కూడా ఏంటంటే నేను కొంచెం పొద్దున్నే చేసేసుకుని పక్కన పెట్టుకుంటే కాసేపు రెస్ట్ తీసుకుని మనకు కావాల్సినప్పుడు వండుకోవచ్చు కదా పొద్దున్నే ఏంటంటే మాకు ఇక్కడ ఫ్లాట్స్లో ఈ వేస్ట్ చెత్త అంతా కలెక్ట్ చేయడానికి వస్తారు ఫ్లాట్స్లో వాళ్ళు అంటే ఇది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా గార్బేజ్ కలెక్షను వాళ్ళు అందుకని చెప్పి ముందే తీసేసుకుని ఇలాంటి తొక్కు తీసుకునేవి ఉంటే కనుక ముందే తీసేసి పెట్టేసుకుని డస్ట్బిన్స్ బయట పెడితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సో అందుకని చెప్పి కొంచెం ముందే కానిచ్చేస్తాను తొక్కుల వరకు తీసేట్టు పెట్టుకుంటే సగం పని అయిపోయింది కదా అందుకని చెప్పి అలా చేస్తాను అనమాట అప్పుడు కూడా టీవీ చూస్తానే ఇంకా స్వీట్ చేయడానికి కానీ క్యారెట్ పక్కన పెట్టాను కదా ఈ బాదము తినడానికి కదలే ఇన్ని బాదం అయితే తినము సో ఈవినింగ్ పాలక బదులు సాయికి బాదం మిల్క్ ఇద్దాంలే అన్నట్టు బాదం నానబెట్టేసి పెట్టాను కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే డైలీ వాడు పొద్దున్నే టైం ఉండక ఎక్కువ తిన్నాను అనమాట ఇలాంటప్పుడన్నా కొద్దిగా ఎక్కువ బాదం వెళ్తాయి కదా హెల్దీగా అన్నట్టుగా ఇట్లా నానబెట్టి వీటిని పేస్ట్ చేసేసి మిల్క్ వేసేసి సింపుల్గానే చేస్తాను బాదం మిల్క్ అట్లా దానికోసమని పక్కన పెట్టేసుకున్నాను బాదం తిన్న పిల్లకి అప్పుడప్పుడు ఇట్లా ఇస్తూ ఉంటే కొద్దిగా ఏదో ఒక విధంగా బాదం అనేది వాళ్ళ బాడీలోకి వెళ్తుంది కాబట్టి అట్లా ఏంటంటే కాస్త పనిచేసేసరికి హెండేక్ వచ్చేసింది విడిగా ఆఫీస్కి వెళ్ళినప్పుడు రాదనమాట హెడ్ ఇట్లా ఇలా సెలవులు ఉంటాయి కదా ఒకటి రెండు రోజులు సెలవులు వచ్చినప్పుడే నాకు హెడేక్ క్లియర్ అని వస్తాయి పాప మా అబ్బాయి ఏం చేస్తాడు ఇంకా ఎవరే హెడ్ఏక్ వచ్చిందిరా కొద్దిగా ఆయిల్ మసాజ్ చేస్తావు అంటే ఆయిల్ అయితే వాడు కొంచెం చిరాకు అనమాట చేదర చేదరుగా ఉంటుందని చెప్పి నేను జండు బావం రాసి మసాజ్ చేస్తాను మమ్మీ అని చెప్పి నా తలకి మసాజ్ చేస్తున్నాడు ఏదో కాసేపు పాపం వాడేదో ఇంకా నాకు చేయడానికి ఎవరు ఉన్నారు వాడేగా ఉంది ఇంకా కాసేపు అట్లా చేస్తున్నాడు ఊరిగా కవర్లు చెప్తా టీవీ చూసుకుంటా మసాజ్ చేస్తుంటే నేను కూడా అలా రిలాక్స్ అవుతూ ఉన్నాను ఇవన్నీ ముందే తీసి పెట్టేసుకున్నాను కదా కూరకి అన్నీ తీసి పెట్టుకుంటే ఏంటంటే పని కూడా త్వరగా అయిపోయింది కాబట్టి అట్లా తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట సో ఇంకా నేను ఆ కర్రీ చేయడం అవన్నీ షూట్ చేయలేదు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి విసివిసిగ్గా ఉంటుంది హాలిడే వచ్చినా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లీనింగ్ ఇలాంటి పనులు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో అలాంటి పనుల వల్ల మధ్య మధ్యలో ఒక ఒక బదులు బదులు ఇంకోటి ఇంకో దాని బదులు ఇంకోటి అలా చేస్తూ ఉంటాను సరే కూర అయిపోయింది అదైతే నేను షూట్ చేయలేదని చెప్పాను కదా ఇంకా సరే స్వీట్ చేద్దాంలే అని చెప్పి స్వీట్ కోసం ఇవన్నీ పెట్టి చేస్తున్నాను అనమాట మా బాండిని చూసి దడుచుకోమాకండి ఎప్పుడు ఇది ఎందుకంటే ఇదైతే అడుగంటకుండా ఉంటుంది నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట అంటే చేయి తిరగడానికి చిన్న సైజులో మీడియంగా ఉండి క్యారెట్ హల్వా అంటే ఓ పెద్ద స్పెషల్గా వెరైటీగా అందరూ చేసినట్టు కాదు నార్మల్గా ఏదో సింపుల్గా చేసుకుంటున్నాను చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా క్యారెట్ హల్వాని కూడా ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తాను అంటే ఎట్లా చేసి త్వరగా అయిపోయి అట్లా కొంతమంది ఉడకబెట్టుకుని కూడా చేసేసుకుంటారు నేను ఇది ఉడకబెట్టి చేయట్లేదు తురిమేసేసుకుని ఇట్లా కొద్దిగా నెయ్యిలో వేసుకుని మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ పచ్చివాసన క్యారెట్ అది రకమైన పచ్చివాసన వచ్చింది కదా ఆ పచ్చివాసన పోవడానికని ఇలా చేస్తాను అనమాట ఎవరైనా ఇలానే చేస్తారు సన్న సన్న ముక్కలుగా పోసుకుని కూడా చేసుకోవచ్చు అది ఒక ప్రాసెస్ అనమాట ఇలా తురుముకుంటే ఏంటంటే మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది త్వరగా ఫ్రై అయిపోయింది ఉడకడం కూడా చాలా త్వరగా ఉడికిపోయింది అలా ముక్కలు కోసుకుంటే ఏంటంటే కుక్కర్లో ఉడికించేసి చేస్తారు ఏంటంటే మనకి వాటర్ కూడా వచ్చేసి డ్రై అవ్వడానికి టైం పట్టుద్ది ఇట్లా చేస్తే వాటర్ ఎక్కువ రాదు ఎప్పుడన్నా సాయి కోసం ఇట్లా నేను చేస్తూనే ఉంటాను ఇది నేను చేయట్లేదులే మా హస్బెండ్ చేస్తున్నారు క్యారెట్ ఆలు ఒక్కొక్కసారి ఆయన ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట సో ఆ ప్రయోగంలో ఈసారి కొంచెం సక్సెస్ అయిందిలే అంటే చండాలంగా రాలేదు కానీ బాగానే ఉంది టేస్టీగా ఇంకొక రీజన్ ఏంటంటే క్యారెట్ హల్వా చేయడానికి లాస్ట్ టైము వినాయక అప్పుడు కండెన్స్డ్ మిల్క్ స్వీట్ కండెన్స్డ్ ఉంటుంది కదా అది తీసుకొచ్చాము అది హాఫ్ అవ్వడం ఇంకా సగం ఉందనమాట దాన్ని ఎలాగోలా సేల్ చేయాలి ఏదో ఒకటి అని చెప్పి ఈ క్యారెట్ హల్వాలు వేస్తే కొంచెం చిక్కగా టేస్టీగా వస్తుందని దానికోసం కూడా చేస్తున్నాం అనమాట అంటే ఏదో ఒకటి తినాలి ఇంట్లో ఉంది కదా అది విడిగా తినేస్తున్నాం ఆ కండెన్సర్ మిల్క్ మరి విడిగా తింటారా లేదు కానీ స్వీట్ అని చెప్పి నేను మా అబ్బాయి మధ్య మధ్యలో కూడా అలా తినేస్తూ ఉన్నాను బాగుంటుంది అది తినడానికి అది పాలతోనే కదా చేసేది దాన్ని ఉద్దేశించి అట్లా రెండు తిన్నట్టు ఉంటుంది ఇది కూడా అయిపోయింది కదా అన్నట్టుగా చేస్తున్నాను షుగర్ ముందే వేసేసాను షుగర్ వేయకుండా ఇది వేయట్లేదు కాకపోతే షుగర్ వేసేసింది అయితే తీయలేదు మధ్య మధ్యలో బిట్స్ బిట్స్గా పెడుతున్నాను అనమాట అంటే పూర్తిగా కంటిన్యూగా పెట్టామనుకోండి అది ఒక పెద్ద లాంగ్ వీడియోలాగా వస్తుంది అంతసేపు ఎవరికైనా చూడాలన్నా బోర్ కొడుతుంది సో ఇంకేంటంటే ఈ లోపు పక్క నుంచి డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించేసి పెట్టేసుకుంటే ఇది కూడా అయిపోయింది కదా అని ఇది కొంచెం హైలో పెట్టేసినట్టున్నారు అందుకని మాడిపోయింది అంటే మధ్య మధ్యలో టీవీ చూస్తా ఇంకా వేరే పనులు ఉంటాయి కదా ఎల్లు ఊడ్చుకుంటా అలాంటి పనులు అనమాట ఆయనే చూస్తున్నాడు ఈ వీడియో స్టాండ్ ఒకటి లేకపోబట్టి అన్నీ ఒక చేత్తో తిప్పుతా ఒక చేత్తో అట్లా షూట్ చేసుకుంటాను కుదరట్లేదు సో ఇప్పుడు ప్రైమ్ సేల్ వచ్చింది కదా దీంట్లో ఏమన్నా వీడియో స్టాండ్ తీసుకుందామా అని చూస్తూ ఉన్నాను చూడండి కండెన్స్డ్ మిల్క్ అయితే సరే చిక్కబడిపోయింది కదా స్వీట్ అందుకే స్వీట్ కూడా టేస్ట్ ఉంటుంది చక్కగా చిక్కగా వస్తుంది అంటే పలచగా లేకుండా చక్కగా వస్తుంది టేస్ట్ అయితే బాగుంది షుగర్ ఏంటంటే మరీ ఎక్కువ లేదు తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయింది ఈ కండెన్స్డ్ మిల్క్లో స్వీట్ కండెన్స్డ్ కదా అందుకని షుగర్ తగ్గించేసాం అనమాట మరీ షుగర్ ఎక్కువ వేసుకున్నా బాగుండదు చూడటానికి బాగుంది కదా చివరికి అయితే బాగుంది అవుట్పుట్ చూడటానికి బాగుంది టేస్ట్ కూడా పర్లా బాగానే చేశారులేము ఆయన ఈసారి ఒక్కొక్కసారి చెడగొట్టేస్తారు అనమాట స్వీట్స్ ఈసారి కొంచెం బాగానే చేశారు మా అబ్బాయి చూడండి వాడు ఇస్తాడు ఫీడ్బ్యాక్ ఎలా ఉందని ఎవరైతే చెప్పరా అంటే వాడు చూసారు వాడు రియాక్షన్ ఎలా ఉందో బాగానే ఉంది మా ఇద్దరికి నచ్చితే చాలా అందరికీ నచ్చినట్టు ఈవినింగ్ అపార్ట్మెంట్లో ఒక బాబు బర్త్డే పార్టీ ఉంటే పిలిచారు సో మా అబ్బాయి రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు నేను లాస్ట్లో వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాను ఇది మధ్య చిక్పేట్లో తీసుకున్నాను అనమాట డ్రెస్సు అప్పుడప్పుడు అన్ని వెరైటీలు ట్రై చేస్తా ఇది కొంచెం మామూలు నార్మల్గానే ఉంది అకేషనల్గా వేసుకునేట్లేదు కానీ డైలీ వేర్ డ్రెస్సే నేను వైట్ తక్కువ వేస్తాను కొంచెం బ్లాక్గా అన్నట్టుగా బాగానే ఉంది ఇది నాకు చెప్పేట తెలుసు కదా చాలా తక్కువకే వస్తాయి ప్రైసెస్ ఈ మధ్య ఒక ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ తీసుకున్నాను డ్రెస్ అయితే బాగానే ఉంది చూడండి ఇట్లా అప్పుడప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు అలా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే బాగుంటాయి కాకపోతే వాషబుల్ కాదనమాట అంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి వాషింగ్ మిషన్లో వేస్తే పాడైపోద్ది డైలీ ఆఫీస్కి వెళ్తాం కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ పడుతూ ఉంటాయి ఇంకా నైట్ ఇంటికి వచ్చేసినాక బిర్యానీ లాగా చేశారు అనమాట ఇంకా రొయ్యలు ఉన్నాయి లాస్ట్ టైం మా పేరెంట్స్ వచ్చినప్పుడు రొయ్యలు తీసుకొచ్చారు పెద్ద పెద్ద రొయ్యలు ఇంకా రొయ్యలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఇట్లా అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు చేసుకుంటూ ఉంటాను చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు రొయ్యలు చాలా ఇష్టం అనమాట అందుకని వచ్చినప్పుడల్లా రొయ్యలు చేపలు ఇలా తీసుకొస్తారు ఇక్కడైతే ఇంత ఫ్రెష్గా సముద్రంలో దొరికే దొరకవు కదా ఇవన్నీ ఏంటంటే కొద్దిగా కెమికల్స్ వేసి పండించేవి అట్లా దొరుకుతూ ఉంటాయి అంత ఫ్రెష్ ఐటమ్స్ అయితే దొరకవు అందుకని మా వాళ్ళు వచ్చినప్పుడల్లా మా పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు నాకు ఇట్లా పీసెస్ ఇలా ఉంటే చాలా ఇష్టం అందుకని చెప్పి నేను ఇలా వేసుకున్నాను సాయి అయితే ఇంత పెద్ద పెద్ద పీసెస్ తిండి వాడి కోసం అయితే కొద్దిగా పీసెస్ కట్ చేసి వెయ్యాలి సో ఇదైతే వ్లాగ్ ఎలాగోలో ఒక వ్లాగ్ చేశాను చూడండి నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి